ప్రభునందు విశ్వాసులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములు ఈ పరిశుద్ధ ఆదివారం శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సువార్త పాఠము నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 15:9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మలను గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ఈ వాక్యము యెషయా గ్రంథము 29:13 కూడా భక్తుడైన ప్రవక్త అయిన యెషయా కంఠపదముగా ఉద్ఘాటించి చెప్పినటువంటి వాక్యం. ఈరోజు దేవుని యొక్క వాక్యముల అంశ భాగము కూడా మనం గమనిస్తే మన దక్షిణ ఇండియా సంఘ ప్రకారం ఆరాధన జనుల విశ్వాస ఉత్సవం. ఆరాధన అంటేనే ఒక అన్వేషణ, ఒక అనుకరణ, అర్పణ, ఇదన్నీ మనకు జ్ఞాపకం వస్తుంది. అన్వేషణ ఇది జ్ఞానుల జీవితంలో మనం చూస్తాం. మేము పూజింపవలసిన రాజు ఎక్కడున్నాడు? ఒక అన్వేషణ. ఆ రాజును చూసిన తర్వాత వారు రెండో విషయము వారు ఆరాధన చేశారు, సాగిలపడినారు. సాగిలపడి ఆరాధన చేసి మూడో విషయము అర్పణ చేసుకున్నారు. నాలుగో విషయము అనుకరణ, వచ్చిన మార్గమున వెళ్ళకూడదు అని. ఈ వాక్య భాగములో మనము గమనించినప్పుడు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించున్నారు. పెదవులు కీర్తన 12:2 ఈ విధంగా ఉన్నది, మోసకరమైన ఇచ్చకపు మాటలతో బింకములాడు వంకర పెదవులు కలిగిన ప్రజలు అబద్ధమాడు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు. 140 కీర్తన 3:1 సామెతలు 4:24 యెషయా గ్రంథము ఈరోజు మనం చదివిన వాక్య ప్రకారము 6:7 అపవిత్రమైన పెదవులు గలవాడనై పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుతున్న గుంపులో నేను కూడా కూర్చుంటిని, బింకములాడు పెదవులతోనూ ఇచ్చకములాడు పెదవులతోనూ అబద్ధము మోసకరము పాములాంటి నాలుకతో విషపూరితమైనటువంటి మాటలతో కపటమైన జీవితముతో విస్తారమైనటువంటి పదములతో నేను దేవుణ్ణి ఆరాధించుచున్నాను కానీ నేను నా పెదవులు అపవిత్రమైన సంగతి నేను గుర్తెరగనై తిని అని అంటున్నాడు భక్తుడు. చూసినారా, మన పెదవులతో పెదవులు బాగానే ఉన్నాయి కానీ పదవుల కొరకు యదవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వ్యర్థమైన ఆరాధన. అందుకనే ప్రభు యేసయ్య చెప్పాడు, ఈ ప్రజలు వారి పెదవులతో ఆరాధించుచున్నారు. మన జీవితము ఈ పెదవుల గూర్చినటువంటిది మనం గమనించాలి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏయములు, అవి ఇతరులకు గాయములు, అవి ఏనాటికైనా మూయబడును, అవి అపాయకరమైన మాటలతో కూడినటువంటి పెదవులు గనుక, అవి విషము కక్కుతున్నవి గనుక ఆరాధన ద్వారా దేవునికి మహిమ కలగదు. రెండవ సత్యము మోసకరమైన హృదయం. యిర్మీయా గ్రంథం 17:9 అది ఘోరమైన వ్యాధి కలిగినది. శరీర సంబంధమైన వ్యాధి డాక్టర్ బాగు చేస్తాడు కానీ ఆత్మ సంబంధమైన వ్యాధి ఎవరు బాగు చేయాలి? అది దేవుడే బాగు చేయవలెను. మనిషి గ్రహించలేనటువంటి హృదయం, పిడికిడి హృదయములో సముద్రానికి మించినటువంటి ఆశలు అలవర్చుకొని మానవుడు జీవించుచున్నాడు. అపాయకరమైన హృదయం. కీర్తన 142 అది క్రొవ్వినదై గ్రహింపనొల్లనిదై అది వ్యాధిగ్రస్తమై మోసపూరితమైన జీవితముతో వారు నన్ను ఆరాధించుచున్నారు. మన హృదయం అది బండలాంటిది అయిపోయి
అన్నదాన్ని మనం చూస్తున్నాం. కొండలాంటి హృదయాన్ని పెట్టుకొని మనం ప్రభువును ఆరాధిస్తే అది మనకు దీవెనకరము కాదనేది మనం చూస్తున్నాం. మనుషుల పద్ధతులు అనే మాట అక్కడ కనబడినది, వ్యర్థముగా ఆరాధించున్నారనే మాట. రోమా పత్రికలో పునీతుడైన పౌలు చెప్పిన మాట చూడండి, దేవుణ్ణి మీరు తెలుసుకొని దేవునికి మహిమ చెల్లించకపోతిరి, కృతజ్ఞత అర్పించకపోతిరి, దేవుడుగా గుర్తించకపోతిరి, దేవుణ్ణి మహిమపరచపోతిరి, అంధకార హృదయము కలిగి పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు మరియు పురుగుల యొక్క రూపములు చేసుకొని మీరు వాటికి ధూపములు పెట్టి దీపములు పెట్టి ధూపం వేసి విగ్రహారాధనే చేసి తిరిగి కానీ నిజమైన దేవుణ్ణి మీరు ఆరాధన చేయకపోతిరి అని. వ్యర్థమైన ఆరాధన. తోటి పెద్దనైన నేను అని భక్తుడైన పేతురు చెప్పిన ఒక మాట, మొదటి పేతురు 4:3 పోకిరి చేష్టలతోనూ దురాశ విందు వినోదములతోనూ మద్యపానములతోనూ విగ్రహ పూజలతోనూ ఇష్టానుసారముగా మద్యము సేవించుతూ మీరు దేవుని ఆరాధించిరి గనుక గతకాలమే సరిపోయింది అని అంటా ఉంటాడు. అల్లరితో కూడిన ఆటపాటలు చూడండి, ఈ మధ్యలో ఆరాధనలు అల్లరి ఎక్కువైతే అంటే ఒక మ్యూజిక్ శబ్దమే కావచ్చు, అది ఒక అల్లరి అయితే ఆరాధన అయిపోయిన తర్వాత గుంపులు గుంపులుగా చేరి దేవాలయంలో లేదా మన చర్చెస్లలో ఒక వర్గము పోట్లాడుకోవడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాను. అది కూడా దేవునికి ఇష్టం లేని ఆరాధన అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసి ఉంటున్నది. దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మీకు ఇష్టానుసారమైనటువంటి ఆరాధన చేసుకొని, విగ్రహారాధన చేసుకొని, అపవిత్రమైన ఆరాధన చేసుకొని మీరు వ్యర్థముగా మీరు వ్యర్థులైపోతురి అని రోమ పత్రిక 1:21-23 ఉన్నది. అదేవిధంగా వారి హృదయం దూరముగా ఉన్నది. యిర్మీయా గ్రంథము 12:2 అంటున్నాడు, దేవా ఈ ప్రజలను నీవు భయంకరమైనటువంటి ఇనుప కొలిమిలో నుండి నీవి తీసుకొని వచ్చి వీరిని నీవు నాటితీవి, వారి యొక్క వేరు తన్నుచూ ఉంటున్నది, వేరు విస్తారమై ఉన్నది, కానీ వారి మాటతో మాత్రం నీకు దగ్గర ఉన్నారు, కానీ వారి హృదయం బహుదూరముగా ఉన్నది. ఇసుకమైన మాటలతో వారు నీకు దూరముగా ఉన్నారు ప్రభువా, వారిని నీవే తెలుసుకోవాలని. ఈ రోజులలో మనుషులందరూ దగ్గర కనబడుతున్నారని, మనసు చాలా దూరంలో ఉంటున్నది. మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవడం లేవు. చూడండి ఎంత భయంకరమైన, అందుకనే వీరి హృదయం బహుదూరముగా ఉన్నదని ప్రభువు చెప్పినటువంటి మాటను మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు అందుకనే అంటున్నాడు, యోహాను సువార్త 4:21 మనం గమనిస్తే, ఈ ఆరాధనలు కాదు ప్రభు మాట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారు కావాలని అంటున్నారు. ఎవరు ఈ ఆత్మ కలిగిన వారు, ఎవరు సత్యము కలిగిన వారు? చూడండి, క్రీస్తు ఆరోహణమైన పిదప శిష్యులకు ఇచ్చినటువంటి ఒక మాట నెరవేర్చబడినది, మీరు ఆత్మను పొందుకొని నన్ను ఆరాధించండి, ఆత్మను అందుకొని నా సువార్త ప్రకటించండి, ఆత్మను మీరు నింపుకొని మీరు ధైర్యంతో సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు శిష్యులు ప్రభు యొక్క మాటను గౌరవించి వారు అపొస్తల కార్యములు 2:1 ఒక దగ్గర ఉండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకొని వారు ఆత్మకార్యములు జరిగించారు, సువార్తను ప్రకటించారు, ఆరాధనలు చేశారు, ఇంటింట కలుచుకున్నారు. అందుకనే వారు, మేము సువార్త మానివేసి ఈ ప్రజలకు భోజనం పెట్టుట కాదు గనుక ఆత్మతోను విశ్వాసముతోను పొందుకున్న వారిని కొంతమందిని ఎన్నుకొనుడని చెప్తుంటున్నారు అపొస్తలులు. ఎందుకంటే వారు ఆ అనుభవంలోనికి వెళ్ళినారు కాబట్టి, ఆ అనుభవములు పొందినారు కాబట్టి. అప్పుడు ఆ భక్తులను వారు 7 ఆత్మతోను విశ్వాసంతో పొందుకున్న వారిని మాత్రమే. చూడండి, ఆత్మ విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తే నీ ఆరాధన నా ఆరాధన, పెదవులతో ఆరాధించి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము దూరం పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించినట్టే. కనుక యేసయ్య చెప్పినటువంటి మాటలు అవి తేనెలు, పరలోకపు చినుకులు, వాటిని వారి హృదయంలో అత్తుకొని ప్రభువుని ఎత్తుకొని సిలువను వారు చాటుకుంటూ సిలువైన ప్రభువును వారు ప్రకటించారు.
పరిశుద్ధాత్ముడు లేకుండా వారు ప్రకటించలేదు. ఈ అనుభవము అపొస్తలుడైన పౌలు కూడా పొందినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే మొదటి కొరంతి 14:17 మనం చూస్తాం. ఏమనంటున్నాడు, నేను ఆత్మతోను పాడేదను, ఆత్మతోను ప్రార్థన చేసేదను, ఆత్మతోనే దేవునికి స్తోత్రం చెల్లించదను. ఇది ఒక ముఖ్యమైన విషయం, గమనించండి స్నేహితులారా. ఆత్మలేని ప్రార్థన ఉంటుంది, ఆత్మలేని స్తోత్రం ఉంటుంది, ఆత్మలేని పాట కూడా ఉంటుంది. అక్కడ అంటున్నాడు, నేను ఆత్మతో ఆరాధించదను, నేను శరీరముతో ఆరాధించదు. నేను ఆత్మతో పాడేదను, శరీరముతో పాడేదను. నేను ఆత్మతో స్తుతి చెల్లించదను, శరీరముతో స్తుతి చెల్లించదను. అందుకనే ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాట వేదాంతపరంగా అది ఎంతో ఆలోచన కలిగి ఉండదు. మీరు శరీరముతో ప్రార్థన చేస్తున్నారు, శరీరముతో ఆరాధిస్తున్నారు, శరీరంతో స్తోత్రం చెల్లిస్తు, కానీ ఆత్మతో చెల్లించేవారు, ఆత్మతో సేవించేవారు కావాలి. అది వచ్చి ఉన్నదని ప్రభు చెప్పిన మాట. అందుకని ఈ మధ్యలో ఆరాధనలన్నీ ఆగిపోయినాయి. పునీతము కావడని కొరకు మన ఆరాధనలు ఆ విధంగా లేవు కాబట్టి ఇప్పుడు ఆరాధనలు ఆగిపోయినాయి. దేవుని స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు పునీతమైన ఆరాధనతో ఇప్పుడు మనం ప్రార్థన, దేవా నేను చేసిన ఆరాధన మనసుతో చేసినానేమో, శరీరంతో చేసినానేమో, ప్రార్థన ఇవన్నీ ఇప్పుడు నేను ఆత్మతో చేయుటకు నీ కృప దయచేయి. ఆత్మతో ఆరాధన, అదేవిధముగా సత్యముతో ఆరాధన చేయవలననే మాట కనబడుతూ ఉంటున్నది. సత్యము యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే సత్యము, ఐఎమ్ ద ట్రూత్, నేనే సత్యమునై ఉన్నాను. యోహాను సువార్త 17:17 సత్యమునందు వీరిని ప్రతిష్ఠించుము, ఎవరిలో సత్యం ఉంటుందో ఆ సత్యం కలవారిన వారు ఆరాధన చేసిన ఆరాధనే నిజమైన ఆరాధన అనబడుతుందనేది మనము గమనించవలసిన ఒక గొప్ప విషయం అయి చూస్తున్నాం. సత్యం లేకుండా దేవుణ్ణి అసత్యంతో ఆరాధిస్తే ఆ ఆరాధన గాలిలో కలిసిపోయినట్టయితది. అలాంటి ఆరాధన కాకుండా ఆత్మను పొందుకున్న వాడే ఆత్మ ఆరాధన చేస్తాడు, సత్యములో నిలిచిన వాడే సత్యవంతుని ఆరాధన చేస్తాడు. యూదులతో అనగా మనం ప్రభు చాలాసార్లు చెప్పిన విషయాలు మనం గమనించగలుగుతూ ఉంటాం. యేసు ప్రభును ఆరాధించడానికి వచ్చిన ఆ జ్ఞానులు కూడా అదే, ఇక్కడ పూజింపవలసిన రాజు ఎక్కడున్నాడు, వేర్ ఇస్ ద కింగ్, ఆ ప్రభు ఎక్కడున్నాడు, ఆ ప్రభును మాత్రమే మేము ఆరాధన చేస్తాం అని సత్యమైన మాట. ఒక రాజు ఇంట్లో ఉండి మీకంటే గొప్ప రాజు ఉన్నాడని చెప్పేటటువంటి ధైర్యం వారు సత్యము కాబట్టి, సత్యం నిలబడినారు కాబట్టి. అందుకనే ప్రభు అంటున్నాడు, వీరిని సత్యములో ప్రతిష్ఠించుము అనే మాట. సత్యము కొరకు నిలవబడి సత్యవంతుడైన క్రీస్తును, నేనే సత్యమని చెప్పిన ఆ ప్రభువును ఆరాధించాలి. అది ఏ విధంగా, యథార్థముగాను భక్తితోనూ ఆరాధించవాలని అనే మాట. Ephesians 4:24 మీ ఆరాధన యథార్థంగా ఉండవలను, భక్తిగా ఉండవలను, అది విశ్వాసముతో ఉండవాలని అనేది. యథార్థత భక్తి లేని విశ్వాస ఆరాధనలు అవి ఆరాధనలు కాను. దేవుని పోలిన నవీన స్వభావము కలిగిన వారి ఆరాధన అయి ఉండవలను అని. దేవుని పోలిన నవీన స్వభావం, మనిషిని పోలినటువంటి ఆరాధన వేరు, దేవుని పోలిన ఆరాధన. అందుకనే దేవునిగా గుర్తించి, ప్రభుగా గుర్తించి, యూదుల రాజుగా గుర్తించి ఆ జ్ఞానులు ఆ ప్రభును మాత్రమే ఆరాధించారు, ఆ ప్రభుకు మాత్రమే సాగిలపడినారు, ఆ ప్రభుకు మాత్రమే సమర్పించినారు, ఆ ప్రభు చెప్పిన దూతను అనుసరించి వారు వేరే మార్గం పోయినారు. మందిరానికి వస్తాం, ఆరాధన అన్నీ వింటాం, అదే మనసును మళ్ళీ పట్టుకొని మళ్ళీ తిరిగి వెళ్తాం. దాన్ని విడిచిపెట్టుటకి ఇష్టం లేనే లేదు మనకు. దాన్ని విడిచిపెట్టి నూతన మార్గములో అనుసరణ అనేది అది మనం చేయవలసినది. ఇంకా చివరిగా దేవుని బిడ్డలారా ఉండవలసినది ఒక మాట ఏంటంటే, ఈ ఆరాధన జనులకు ఉత్సవం. ఆరాధన అంటేనే అన్వేషణ, ఆరాధన అంటేనే సమర్పణ, ఆరాధన అంటే అనుకరణ, ఆరాధన అంటే అర్పణ అనే విషయాలు. మనము 10 మంది కలుసుకున్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకోవాల్సినదే, కానీ 10 మంది కలుసుకొని ఈ కుమ్ములాటలు, ఈ కొమ్ములాటలు ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు. అందుకనే యోహాను సువార్తలో మన 12:20 ఆ పండుగలో వచ్చిన వారు కొందరు గ్రీకు దేశస్థులు యేసును చూడగోరి. ఆరాధనకు వచ్చిన వారు యేసయ్యను చూడకుండా వెళ్ళకూడదు. ఆరాధనకు వచ్చి ఏదో ఏదో మనము కలుపుకొని పోతూ ఉంటాం, కానీ మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నారు, ప్రభువును మనం చూస్తున్నామా, ప్రభువును ఆరాధన చేస్తున్నామా, ప్రభువును అనుభవించినామా, ప్రభువును కనుక్కున్నామా
ఆ పండుగకు వాతావరణం సృష్టించాలి. అనేకులు మనం చేసే ఆరాధనలోనికి అనేకులు రావలసి ఉంటుంది. అయ్యో పలాని దగ్గర ఆరాధన చాలా బాగా జరుగుతుంది, ఆత్మపరంగా జరుగుతుంది, సత్యంతో జరుగుతుంది, నీతిగా న్యాయముగా ధర్మముగా నిజమైన ఆరాధన జరుగుతుంది, నిజమైన పాటలు పాడుతున్నాం, నిజమైన ప్రభు అక్కడ కనబడుతున్నాడు, ఆ ప్రభువును మేము చూసినాము అనే ఆ వాతావరణమును యాజకులైతేంది, సేవకులైతేంది, పాస్టర్లైతేంది, జనమైతేంది అది కల్పించుకొని అదొక పండుగ వాతావరణమును అదొక గొప్ప ఉత్సవముగా మనము చేసుకునే వాళ్ళం. అందుకనే ఆ ఆరాధింప వచ్చిన వారిలో ఆరాధన అనగా పండుగ అనేది, పండుగ అంటేనే ఆరాధన, ఆరాధన అంటే పండుగ, వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును చూసుకొని వెళ్ళినారు. ఇది మనము పొందవలసినట్టు. అందుకనే ఆరాధన జనుల యొక్క ఉత్సవం, ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలసిన కాలము వచ్చి ఉన్నది. ఇన్ని రోజులు మనం చేసిన ఆరాధన ఎట్లా ఉండదో ఆ ప్రభువుకే తెలుసు. సత్యంతో చేశామో అసత్యంతో చేశామో మనసుతో చేశామో లేదా మన మనిషితో చేశామో శరీరంతో చేశామో ఆత్మతో చేశామో ప్రభువుకు తెలుసు. ఇంకా ప్రభు అంటున్నాడు అలాంటి వారు తండ్రికి కావలసినది. దేవుని బిడ్డలారా, నీ ఆరాధన నా ఆరాధన ప్రభు మెచ్చి ఆ ఆరాధన ద్వారా మనం పరలోక రాజ్యంలో చేరుటకును, నన్ను ఆరాధించిన బిడ్డని అలాంటి ఒక అనుభవంలో వెళ్ళుటకును, ఆ ఆరాధనలు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదివారం మరియు పునర్ ప్రారంభము కావచ్చున బహుశా నెక్స్ట్ మంత్లో మన ఆరాధనలు ప్రారంభం కావచ్చు. ఈ ఆరాధనలు ఈ తలంపుతోని ప్రభా నేను చేసిన ఈ ఆరాధనలు వ్యర్థమైన ఆరాధనో, పెదవులతో చేసిన ఆరాధనో, హృదయాన్ని దూరం పెట్టుకొని చేసిన ఆరాధనో, మనసు దూరం పెట్టుకొని, అందుకనే చివరగా నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో ఆరాధన. ఈ సంపూర్ణ ఆత్మ పూర్ణమై ఉండాలి, మనము హృదయం పూర్ణమై ఉండాలి, బలము పూర్ణమై ఉండాలి, శక్తి పూర్ణమై ఉండాలి. అలాంటి పూర్ణమైన ఆరాధనతో పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించుటకు దేవుడు మనకు కృప దయచేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువా వాక్యాన్ని దీవించి నీ కృపలో బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములు వినయముతో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.